ఈ రోజు నన్నదమ్ముడు వస్తాడు. నన్నదమ్ముడికి నేను అన్నీ చేసి పెట్టాలని అక్క లేదా చెల్లెలు పొద్దున్నే లేచి మంగళస్నానం చేసేసి అన్నదమ్ముడి కోసమని చెప్పి ఎక్కడ లేని ఒప్పుగా తెచ్చుకుని అన్నీ చేసేస్తుంది అక్క. తోడపుట్టిన వాడు వస్తాడు, నాకు అక్క కాదు అమ్మ, అది అక్క కానీ చెల్లి కానీ ఎవరైనా కానీ నా తోబుట్టు నాకమ్మ అని చెప్పి ఆశతో అమ్మలా చూసుకునేటటువంటి అక్క చెల్లె దగ్గరికి వచ్చి కడుపారభం చేస్తాడు. అక్క తమ్ముణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకుని పసిబిడ్డను లాలించినట్టుగా లాలిస్తుంది అక్క. అన్నదమ్ముడు కరువు తీరా కడుపు నిండిపోయినా సరే వద్దు వద్దు అంటున్న అక్క పెడుతుంది, తినరా వద్దినమ్మ నా అమ్మ కదా నా నాన్న కదా అని చెప్పి పెడుతుంది. అన్నదమ్ముడు కడుపారభం చేస్తాడు. తన కలిగింది ఏదో అక్క చెల్లెలకు పెట్టుకుంటాడు. తోడబుట్టిన వాడు ఏమిచ్చాడని చూడదు, వాడు ఏది ఇచ్చినా తనకు అది అక్షయ పాత్ర అని అనుకుంటుంది తోబుట్టు. ఇదంతా దేనికంటే ఈ అన్న చెల్లెళ్ళు అక్కాతమ్ముళ్ళ బంధం బలపడడం కోసమే. కానీ కొంతమంది ఉండి పట్టించుకోరు, కొంతమందికి లేక బాధపడతారు. ఉన్నవాళ్ళు సద్వినియోగపరచుకోండి అంతే చెప్పేది.